అసలు మిగిలిన రాశుల వారికి అంటే మిగిలిన 11 రాశుల వారికి ఈ మకర రాశి వారికి మధ్య తేడా ఏంటో ఒక 23 పాయింట్లలో చెప్తాను. దయచేసి వీడియో చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. ముందుగా మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అంటే, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని అన్ని పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు ఎవరైతే జన్మిస్తారో వారందరూ కూడా ఈ మకర రాశికి చెందుతారు. ముందుగా మిగిలిన రాశుల వారికి వీరికి తేడా చెప్పుకుని ఈ వీడియో చివరిలో మకర రాశిలో ఉన్న ఈ 3 నక్షత్రాల వారు ఏ రత్నాన్ని ధరించాలి, ఏ రుద్రాక్షను ధరించాలో చెప్తాను. ఈ మకర రాశికి అధిపతి శని భగవానుడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు. ఒక చీమ అనేది తనకంటే ఎక్కువ బరువును ఎలాగైతే మోస్తుందో, ఈ రాశికి చెందిన మనుషులు కూడా వారి సామర్థ్యానికి మించిన బరువును మోస్తారు. అయితే వీరికి స్టార్టింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే దాని అర్థం, పని మొదలు పెట్టే ముందు ఆ ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు మొదలు పెడదామని అనుకుంటారు, అలా వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఆ పని ఎప్పుడైతే మొదలు పెడతారో అది పూర్తవ్వటానికి ఎంతసేపు అయినా పట్టనే చాలా ఓపికగా ఉంటూ చాలా కష్టపడి పనిని పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వారి మాదిరిగా ఒక పనికి ఎక్కువ సమయం పడుతుంది అంటే దాన్ని మధ్యలోనే వదిలిపెట్టరు. దయచేసి వేరే రాశుల వారితో పోలుస్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ వీడియో యొక్క టాపిక్కే అంత. వ్యక్తిగత విషయాల్లో వీరికి ఓపిక, సహనం తక్కువే అంటే నేను నమ్ముతాను, ఎందుకంటే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ పని విషయానికి వస్తే మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో ఉంటారు, చీమ చేసినట్లుగా పద్దాకా పనిచేస్తారు. రెండవ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు విపరీతమైన ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. ఆలోచన లేకుండా ఏ పనిని కూడా ప్రారంభించరు. ఉదాహరణకు సింహరాశి వారిని అలాగే మేషరాశి వారిని తీసుకున్నాం అనుకోండి, ఈ 2 రాశుల్లో జన్మించిన మనుషులు వెంటనే నిర్ణయాన్ని తీసుకుంటారు, టక్కున నిర్ణయాన్ని తీసుకుంటారు. జీవితంలో రిస్కులు తీసుకోవటానికి కూడా ఈ 2 రాశుల్లో జన్మించిన వ్యక్తులు వెనకాడరు. కానీ మకర రాశి వారు మాత్రం అలా కాదు, ఒక నిర్ణయం తీసుకోవటానికి చాలా సమయాన్ని తీసుకుంటారు, చాలాసేపు ఆలోచిస్తారు. ఈ పని మొదలు పెడితే నాకు లాభమా లేకపోతే నాకు నష్టమా, ఎంత సమయం పడుతుంది అన్న దానిపైన ఎక్కువగా ఆలోచన చేస్తారు. ముందే అన్నీ కూడా అంచనా వేసుకుంటారు. ఒక క్యాలిక్యులేషన్ అంటూ ఉంటుంది ప్రతి పనిలో వీరికి. అన్నీ ఆలోచించుకున్న తర్వాత ఒక పనిని కనుక వీరు ప్రారంభించినట్లయితే అది పూర్తయ్యేంత వరకు ఆ పనిని ఆపరు. మూడో పాయింట్ ఏంటంటే, మకర రాశి వారికి విపరీతమైన సహనం ఉంటుంది, కానీ పని విషయంలో మాత్రమే వీరికి ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా వీరికి సహనం, ఓపిక చాలా తక్కువ. పని విషయానికి వస్తే మాత్రం సహనం ఎక్కువే, పట్టుదల ఎక్కువే, ఓపిక కూడా ఎక్కువే, అలాగే సామర్థ్యం కూడా ఎక్కువే. నాలుగవ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు చాలా తెలివైన వారు కాబట్టి ఈ రాశి వారిని మోసం చేయడం చాలా కష్టం. ఒక మాటలో చెప్పాలి అంటే డిటెక్టివ్ మైండెడ్ అని చెప్పవచ్చు. ఎదుటివారి సంభాషణ బట్టే వారి స్వభావాన్ని అంచనా వేయగలరు. అంటే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టడం అంటారు కదా, అది వీరికి వర్తిస్తుందనే చెప్పాలి. వీరు కూడా కొన్నిసార్లు మోసపోతూ ఉంటారు, కాదనట్లేదు, కానీ మిగిలిన రాశుల వారితో కంపేర్ చేస్తే వీరు మోసపోవటం కొంచెం తక్కువే. ఎందుకంటే వీరి తెలివితేటలే దానికి కారణం. ఉదాహరణకు మిథున రాశి వారిని అలాగే మీన రాశి వారిని తీసుకుంటే వారు ఎక్కువగా మోసపోతూ ఉంటారు వారి జీవితంలో. వీరు మాత్రం చాలా తెలివితేటలను ప్రదర్శిస్తారు, వీరిని అంత త్వరగా మోసం చేయడం సాధ్యం కాదు. కొత్త వారి దగ్గర మోసపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఎవరో అపరిచిత వ్యక్తుల చేత మోసపోరు, వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.
ఒకవేళ మకర రాశి వారు వారి జీవితంలో ఎప్పుడైనా మోసపోయారు అంటే వారికి బాగా తెలిసిన వారి చేతుల్లో లేకపోతే వీరు బాగా నమ్మిన వారి చేతుల్లోనే మోసపోయి ఉండాలి. అంతే తప్ప ఎవరో కొత్తవారు వచ్చి వీరిని మోసం చేసేంత సీన్ ఉండదు. ఐదవ పాయింట్ ఏంటంటే మకర రాశి వారు కీర్తిని, పేరు ప్రఖ్యాతలను అలాగే డబ్బును కోరుకుంటారు. అలాగే వీరికి పోటీ మనస్తత్వం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. పక్కవారి కంటే నేను ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉండాలి అనుకుంటారు. కేవలం అలా అనుకోవటమే కాదు, దానికి తగ్గట్టుగా కష్టపడతారు కూడా. మీరు తలుచుకుంటే అది సాధ్యమే, ఎందుకంటే అంతటి సామర్థ్యం వీరికి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎదుటివారి కింద వీరు ఊహించుకోలేరు. అది వీరు వీక్నెస్గా కూడా చెప్పవచ్చు, అదే వీరు పాజిటివ్ పాయింట్గా కూడా చెప్పవచ్చు. ఆరో పాయింట్ ఏంటంటే మకర రాశి వారు ఇతరులతో స్నేహాన్ని సులభంగా ప్రారంభించరు. ఇది కొంచెం మీకు విచిత్రంగా అనిపించవచ్చు. వీరు ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఆ మనిషి వీరికి బాగా నచ్చాలి. ఎవరైనా వచ్చి వీరిని స్నేహితుడిగా భావించినా లేకపోతే స్నేహితురాలుగా భావించినా వీరికి నచ్చకపోతే మాత్రం వారిని ఎప్పటికీ దూరంగానే పెడతారు. వీరిది ఒక డిఫరెంట్ టైప్ మెంటాలిటీ అని చెప్పవచ్చు. ఉదాహరణకి కుంభరాశి వారిని తీసుకుంటే ఎవరైనా కుంభరాశి వారి దగ్గరికి వచ్చి మీరంటే నాకు అభిమానం అండి, మీతో నేను స్నేహం చేయాలి అనుకుంటున్నాను అనగానే వెంటనే సరే అని చెప్పేస్తారు. కానీ మకర రాశి వారు అలా కాదు. ఎదుటివారి స్థాయితో వీరికి పని లేదు. ఎదుటివారు వీరి గురించి ఏమనుకుంటున్నారో వీరికి పని లేదు. ఎదుటివారు వీరిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా సరే అంతగా పట్టించుకోరు వీరు. ఎవరినైనా స్నేహితుడుగా కానీ లేకపోతే స్నేహితురాలుగా ఈ మకర రాశి వారు యాక్సెప్ట్ చేయాలి అంటే వారి మీద వీరికి ఖచ్చితంగా గుడ్ ఇంప్రెషన్ అనేది ఉండాలి. వారి గురించి వీరికి బాగా తెలిసి ఉండాలి. ఎవరితో పడితే వారితో ఫ్రెండ్షిప్ చేయరు. ఒకవేళ వారు వీరు వెంట పడుతున్నా, వీరిపైన ఎంతో ఇష్టాన్ని చూపిస్తున్నా సరే వారి స్వభావం కనుక వీరికి నచ్చకపోతే వదిలించుకోవటానికే ప్రయత్నిస్తారు. కొంతమంది మెంటాలిటీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ వేరే వారు వీరితో ఫ్రెండ్షిప్ చేయాలి అని ప్రయత్నిస్తున్నట్లయితే వీరు ఎప్పుడో ఒకప్పుడు మనకు పనికి వస్తారులే అని ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లుగా నటిస్తారు. కానీ వీరు మాత్రం అలా కాదు. అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది వీరి మెంటాలిటీ. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ మకర రాశి వారు వారి జీవితంలో చాలా మందిని కారణం లేకుండానే దూరం పెడుతూ ఉంటారు. అది ఎందుకో వీరికే తెలియాలి. ఇది కేవలం ఫ్రెండ్షిప్లోనే కాదు, ప్రేమ విషయంలో కూడా వర్తిస్తుంది. ఏడో పాయింట్ ఏంటంటే మకర రాశి వారు ఇతరులతో నటించడానికి ప్రయత్నించరు. వీరి నిజ జీవితంలో నటన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా బయటపడిపోతారు. ఎవరి దగ్గర కూడా నటించరు. అందుకే కొన్ని కొన్నిసార్లు వీరి మాటలు కూడా కఠినంగా ఉంటాయి, కొంతమందిని ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా కక్కేస్తారు, అక్కడికక్కడే మాట్లాడేస్తారు. ఉదాహరణకి తులారాశి వారిని తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఎదుటివారు కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి వీరి ముందు, వారి ప్రవర్తన అనేది వీరికి విసుగు తెప్పించినా దాని గురించి మనసులోనే అనుకుంటారు, కానీ అంత త్వరగా బయటపడరు. కానీ మకర రాశి వారు మాత్రం అలా కాదు. ఒకవేళ ఆ ఎన్విరాన్మెంట్ కనుక వీరికి నచ్చలేదు అనుకోండి, అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్ళిపోతారు. లేకపోతే ముఖం మీద చెప్పేస్తారు తప్ప ఎవరి వల్ల వీరు ఇబ్బంది పడరు, ఎవరి ముందు కూడా నటించరు. వీరికి శత్రువుల సంఖ్య పెరగడానికి కూడా ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. ఎనిమిదవ పాయింట్ ఏంటంటే మకర రాశి వారు స్వయం కృషితో జీవితంలో పురోగతిని సాధిస్తారు. పిట్ట కొంచెం కోతగణం అనే సామెత ఒకటి ఉంటుంది కదా, అది ఈ మకర రాశి వారికి బాగా వర్తిస్తుంది. అంటే చూస్తాకి చాలా మామూలుగా సాధారణంగా ఉంటారు, పెద్దగా ఆడంబరాలకు కూడా పోరు. ఒకవేళ ఈ మకర రాశి వారు 1 లక్ష రూపాయలు సంపాదించేవారైనా సరే చాలా సాధారణంగా ఉంటారు. భౌతిక అందానికి అంత ప్రాధాన్యత కూడా ఇవ్వరు, కానీ నిజానికి గుడ్డులాగా కష్టపడతారు. ఈ మకర రాశి వారి కష్టపడే విధానం అనేది వీరి కుటుంబ సభ్యులకే బాగా తెలుస్తుంది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇతరులకు వీరు కష్టపడుతున్నట్లుగా కనపడరు. ఇతరుల ముందు అసలు ఏమి చేయనట్లుగా ఉంటారు. చాప కింద నీరులాగా ఎవ్వరికీ తెలియకుండానే అంచెలంచెలుగా ఎదుగుతారు.
కొంతమందిని చూస్తూ ఉంటాం, ఒక చిన్న పని చేసి కూడా దాన్ని పెద్దగా చెప్పుకుంటారు. కానీ మకర రాశి వారి స్వభావం అలా ఉండదు. వీరు సైలెంట్గా ఎదుగుతారు, కానీ వీరికి అదృష్టం అంత త్వరగా కలిసి రాదు. ప్రతి రూపాయి కూడా వీరి శ్రమకు ప్రతిఫలమే అని చెప్పవచ్చు. బహుశా ఈ మకర రాశి వారిది కష్టపడే గుణమే కాబట్టి దేవుడు అలా తలరాత రాశాడేమో మరి. 9వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు ప్రశాంతంగా ఉండే వ్యక్తులు, అలాగే చాలా నమ్మకమైన వ్యక్తులు. వీరి ముఖం కనుక మనం పరిశీలనగా చూస్తే చాలా ప్రశాంతంగా చంద్రబింబంలాగా ఉంటుంది. చంద్రబింబాన్ని చూస్తే ఎంత ప్రశాంతత అయితే వస్తుందో వీరి ముఖం కూడా అలాగే ఉంటుంది. వీరి మనసులో ఎన్ని ఉన్నా సరే ముఖంలో కనపడదు, కానీ లోపల ఎన్నో ఆలోచిస్తారు. పైకి మాత్రం చాలా కూల్గా కామ్ మైండెడ్ లాగా కనిపిస్తారు. 10వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు తమ కష్టార్జితంతోనే అన్నీ పొందుతారు. వీరి కాళ్ళ మీద వీరు నిలబడటమే కానీ వీరి భవిష్యత్తు కోసం సంపాదించేవారు వీరి జీవితంలో తక్కువే అని చెప్పవచ్చు. 11వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు వారి జీవితంలో ఎదుర్కొన్న ప్రతి అవమానాన్ని కూడా గుర్తుంచుకుంటారు. అవకాశం వచ్చే వరకు ప్రశాంతంగా ఉంటారు. సరైన సమయం అనేది వచ్చినప్పుడు ఏది ఏమైనా సరే పగను తీర్చుకుంటారు. ఏదైనా సందర్భంలో వీరి పరిస్థితి బాగోలేనప్పుడు ఎవరైనా వచ్చి వీరు చెవు గిల్లారనుకోండి, అంటే వీరిని ఇబ్బంది పెట్టారనుకోండి, వారి గొయ్య వారు తవ్వుకున్నట్లే. అంత సామాన్యంగా వదిలే మనుషులు కాదు ఈ మకర రాశి వారు. కర్కాటక రాశి వారి మాదిరిగా వీరికి క్షమాగుణం కాస్త తక్కువే అని చెప్పవచ్చు. కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా వీరు పగను ప్రతీకారాన్ని తీర్చుకుంటారు. కానీ పగ ప్రతీకారం అనే బదులు తప్పు చేసిన వారికి తప్పకుండా బుద్ధి చెప్పాలి అన్నదే వీరి ఫిలాసఫీ అని చెప్పవచ్చు. వీరిని ఇబ్బంది పెట్టనంత వరకు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టరు వీరు. కానీ వీరు జోలికి వస్తే మాత్రం అంతకంతా రుచి చూపిస్తారు. 12వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు మన ఆచారాలను అనుసరించడానికి ఇష్టపడతారు. అయితే ఈ మకర రాశి వారిని వారి కుటుంబ సభ్యులు కొన్ని కొన్నిసార్లు మూర్ఖులు అని కూడా అంటూ ఉంటారు, మొండివారు అంటూ ఉంటారు. మన బేసిక్ ఆచారాలను పాటిస్తారు, కానీ మూఢనమ్మకాలను పాటించే వారిని వీరు అవహేళన చేస్తారు. 13వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు ఎదుటి వారిని సులభంగా విమర్శించరు. ఎందుకంటే సాధారణంగా వీరిని ఎవరైనా ఒక మాట అంటే వీరు అస్సలు సహించలేరు, మాట మాత్రం పడరు. అలాగే ఎవరి మీద కూడా టక్కున మాట జారరు కూడా. ఇది వీరిలో ఒక గొప్ప లక్షణంగా చెప్పవచ్చు. 14వ పాయింట్ ఏంటంటే, మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎదుటివారు కోరే వరకు ఇతరులకు సూచనలు మాత్రం ఇవ్వరు. ఈ యొక్క లక్షణం అనేది వీరిలో చాలా విచిత్రమైన లక్షణం. సాధారణంగా వీరు బాగా సలహాలు ఇవ్వగలరు, చాలా ఓపికగా సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపుతారు. కానీ ఎదుటివారు వచ్చి వీరిని సలహా అడిగేంత వరకు ఎవరికీ కూడా ఉచిత సలహాలు అనేవి ఇవ్వరు. ఎవరితోనైనా సరే, ప్రాణ స్నేహితులైనా వీరి బంధువులైనా సరే, వారి లిమిట్స్లో వాళ్ళు ఉంటారు, హద్దులు దాటరు. ఎందుకంటే ఈ మకర రాశి వారికి ఒక భయం ఉంటుంది, ఎప్పుడు ఎవరి చేత మాట పడవలసి వస్తుందోనని అందరితో వారి లిమిట్స్లోనే ఉంటారు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది, ఒకవేళ ఎదుటివారు ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, వీరు వెళ్ళి వారికి సహాయం చేస్తారే తప్ప ఉచిత సలహాలు మాత్రం ఇవ్వరు. కానీ వీరికి బాగా సలహాలు చెప్పే సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఎదుటివారు వీరి దగ్గరికి వచ్చి సలహాలు అడిగేంత వరకు ఇవ్వరు. ఎదుటివారు కనుక వీరి దగ్గరికి వచ్చి సలహాలు అడిగితే చాలా మంచి మార్గాన్ని చూపించగలరు. 15వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు ఇతరులను గర్వించరు. అంటే ఈ మకర రాశి వారి చేత పూడించుకోబడే వారు చాలా తక్కువగా ఉంటారు, అంత సామాన్యంగా ఎవరిని కూడా పొగడరు. అలాగే ఇతరులు కనుక వీరి దగ్గర గర్వపు మాటలు మాట్లాడితే సూటిగా సమాధానం ఇస్తారు. 16వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు చాలా సులభంగా తీర్పులు చెప్పగలరు. ఇరు వర్గాలకి సమన్యాయం జరిగేలాగా తీర్పును చెప్పగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. కానీ అంత సామాన్యంగా ఈ మకర రాశి వారు మధ్యవర్తిగా ఉండరు, ఉండను అని చెప్తారు. వీరికి ఆ నైపుణ్యం ఉన్నా సరే పక్కకు తప్పుకోవటానికే ప్రయత్నిస్తారు. 17వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు జీవితాంతం సంపాదిస్తారు.
ఎంతటి వయసు వచ్చినా సరే ముందు చెప్పినట్లుగా చీమలాగా కష్టపడతారు. రిటైర్ అయ్యాక కూడా ఏదో ఒక ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటారు. 18వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు ఒంటరితనాన్ని ఇష్టపడతారు. అంటే 10 మందిలో ఉండటం వీరికి నచ్చదు అని కాదు. ఉదాహరణకి చదువు విషయం తీసుకుంటే, చదువు విషయంలో కూడా ఈ మకర రాశిలో జన్మించిన విద్యార్థులను కనుక మీరు గమనించినట్లయితే చాలామంది కంబైన్ స్టడీస్కే ఎక్కువగా మొగ్గు చూపుతారు. కానీ వీరు అలా కాదు. పనిలోనైనా చదువులోనైనా ఒంటరిగా సొంతంగా చేయడానికి ప్రయత్నిస్తారు. అలా ఉండటమే వీరికి ఇష్టం. 19వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు తరచుగా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడతారు. అంటే ఎలర్జీస్ అనేవి ఈజీగా అటాక్ అవుతాయి వీరి శరీరానికి. ఎందుకంటే ఈ మకర రాశి వారు సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ వీరికి వచ్చినా సరే నయం అవ్వటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మకర రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి నీట్నెస్ చాలా ఎక్కువ. 20వ పాయింట్ ఏంటంటే, మకర రాశి జాతకులకు గణిత శాస్త్రం బాగా అబ్బుతుంది. 21వ పాయింట్ ఏంటంటే, మకర రాశి జాతకులు పెద్దలను బాగా గౌరవిస్తారు. అంటే ఎల్డర్ పీపుల్ని బాగా గౌరవిస్తారు. అలాగే వీరి ఇంట్లో తండ్రి కంటే కూడా తల్లి పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది వీరికి. అంటే వీరికి వారి తండ్రితో ఎక్కువ కనెక్షన్ ఉండదని కాదు, తల్లి చాటు బిడ్డలాగా పెరుగుతారు. 22వ పాయింట్ ఏంటంటే, మకర రాశి వారు ఇతరులను సులభంగా నమ్మరు. అంటే అనుమానం ఎక్కువ వీరికి, వీరు ఎలాంటి వారు అని ఆలోచిస్తారు. 23వ పాయింట్ ఏంటంటే, ఈ మకర రాశి వారిని ఎవరైనా వచ్చి పొగిడారనుకోండి, వీరి మనసులో కొంచెం ఆనందం ఉంటుంది, కాదనట్లేదు. కానీ ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి పొగిడితే ఓ సంబరపడిపోకుండా వీరు నా నుంచి ఏదో ఆశిస్తున్నారు అని భావిస్తారు. అంటే నన్ను పొగిడి నాతో పని చేయించుకుందామని చూస్తున్నారా అనే అనుమానం వీరికి వస్తుంది. అయితే మకర రాశి వారికి ఒక సలహా ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మకర రాశి జాతకులు అత్యాశగా పోయి చాలా నష్టపోతారు. ఈ ఒక్క విషయంలో కొంచెం ఆలోచించడం మంచిది. 24వ పాయింట్ ఏంటంటే, ముందు చెప్పినట్లుగా మకర రాశి వారికి చాలా కోపం ఎక్కువ. అయితే అంత త్వరగా కోపం రాదు వీరికి. ఒకవేళ ఎవరి ప్రవర్తన వల్లైనా వీరికి కోపం వచ్చిందనుకోండి, వారి మనసులో ఎదుటివారి పైన ఎంతైతే కోపం ఉంటుందో ఆ సమయంలో నిర్భయంగా వారి ముఖం మీద కక్కేస్తారు. దేనికి కూడా భయపడరు. అయితే ఈ యొక్క స్వభావమే వీరికి నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. చాలామంది శత్రువులను పెంచుకుంటూ ఉంటారు వీరి నోటి వల్లే. వీరి కోపమే వీరికి శత్రువు. ఇవి ఇతర రాశుల వారికి మకర రాశి వారికి మధ్య ఉన్న తేడా. ఇక ఈ మకర రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం. ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ రత్నాన్ని ధరించాలి, ఏ రుద్రాక్షను ధరించాలో చెప్తాను. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రాన్ని తీసుకుంటే, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా కెంపు రత్నాన్ని ధరించాలి. వీరు ధరించవలసిన రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష, లేకపోతే ద్వాదశముఖి రుద్రాక్షను కూడా ధరించవచ్చు. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరించాలి. వీరు ధరించవలసిన రుద్రాక్ష 3 ముఖాలు కల త్రిముఖి రుద్రాక్ష. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. వీరు ధరించవలసిన రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష.